మరణం వల్ల మన దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన యూదుల వంశం జ్ఞాపకంగా మిగిలిపోయింది. కొన్నేళ్ల క్రితం యూదులందరూ వాళ్ల పుట్టినూరికి వెళ్లిపోయినా లెబనోయిజ్ ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నారు. ఈ జనరేషన్ లో ముఖ్యులైనటువంటి లెబనోయిజ్ ప్రస్తుతం చిట్ట చివరి యూదుడనే పేరుతో మన దేశంలో శేష జీవితాన్ని గడిపారు. రాజకీయంలో ముఖ్యులైనటువంటి వారు వారి అంతిమయాత్రలో పాల్గొనడానికి ఒక్కొక్కరిగా వీచేస్తున్నారు. ఇంకాసేపట్లో ఇక్కడ నుంచి అంతిమయాత్ర బయలుదేరుతుందని మేము ఎదురు చూస్తున్నాం. ఇది భరించలేని దుఃఖమని ప్రజలు భావిస్తున్నారు. చెప్పరా. రే శంషు, నువ్వెక్కడున్నావురా? ఇదిగో వస్తున్నాను రా. నువ్వు మెల్లగానే రా, మోసా గారు ఇంకా వెళ్ళలేదు. అతను వెళ్లకుండా ఇంకా అక్కడే ఉన్నాడా? రే ఈరోజు నువ్వు సరుకు కొన్నావా? బ్రాందీ దొరకలేదు, రమ్మే ఉంది. తీసుకురా తీసుకురా తీసుకురా. సెబాస్టియన్, ఇదిగో వస్తున్నా. రే కొట్టు దగ్గరికి రాగానే ఫోన్ చేయి, వెనకడో తీసుంచుతా. అలాగే రా. ఇదిగో నువ్వు వెళ్ళి బండిది. అలాగే సార్, తీసుకో. ఎందుకు రమ్మన్నారా గారు? నువ్వు గోడౌన్లో ఉన్న వస్తువులను తీసి కాస్త క్లీన్ చేయి. మరి అక్కడున్న సామాన్లు ఎక్కడ పెట్టను? రే అవి ఎక్కడన్నా పడేరా. ఎక్కడ? రే యూదుడు ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, వాళ్ళ బంధువులు లేపేయడానికి ముందు ఏదో ఒక ధర కట్టి మనమే లేపేద్దాం. వాటిని వాళ్ళు ఇస్తారనుకుంటున్నారా ఏంటి? ఏ ఇవ్వడానికి ఏంటి? రే డబ్బుకి లొంగనోడు ఎవడైనా ఉన్నాడా? ప్రపంచంలో ప్రతిదానికి ధర అంటూ ఒకటి ఉంది. నువ్వు షట్టర్ మూయి, నేను బయలుదేరతా. రే శంషు ఇంకా రాలేదేంటి? ఇదిగో వస్తున్నా, రెండు నిమిషాలే. హలో భయ్యా. సార్. ఏ భీ రక్లేనా? ఠీకే సార్. ఓకే భయ్యా. ఓకే సాహెబ్, అబ్ మే చల్తీ హూ. అరే అభీ తక్ గయి నహీ? హాన్ నహీ. ట్రైన్ చూట్ జాయేగా, జల్దీ నిక్లో. హాన్. ఔర్ ఆప్ పహుంచ్నే ఫోన్ కర్ దేనా, గాడీ భేజ్ రేతా హూ.
हाँ जरूर करूंगी। प्रिया किधर है? वैसे बालकनी में है। Last night in your favorite city, na? Please, Ranjan. You can take girl out of Mumbai, but never Mumbai out of girl. Antega? Na baadha Mumbai odil velta maatrame kaadu, Ranjan. Na close circle anta ikkade unnaru. Sudden ga andarni odilis vellalante adi kuda naaku familiar kaan chotki. Ivani neekala artham avutale. చూడు, పుట్టిన ఊరు వదిలేసి వెళ్ళేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు అర్థం కాకేం కాదు. ఈ ట్రాన్స్ఫర్ నేను కావాలని అడిగి తీసుకున్నానా? ఇట్స్ అ కంపెనీ పోస్టింగ్. అది మాత్రమే కాదు, ఇట్స్ అ ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్. రెండేళ్ల తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేద్దాం. అన్నట్టు మనం వెళ్ళబోయే సిటీ అంత బ్యాడ్ ఏమీ కాదు. నో, నేను ఆ సిటీతో కంపేర్ చేయట్లేదు. ఇక్కడ నాకు సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంది. అమ్మా నాన్న దగ్గరలోనే ఉన్నారు. అవునవును, అమ్మా నాన్న. మనకి పెళ్ళయి 1.5 సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఎన్నిసార్లు వచ్చి చూశారు మీ అమ్మా నాన్న ఇక్కడికి వచ్చి? అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు వేరే మతం వాడిని పెళ్లి చేసుకున్న కోపం వాళ్ళకి ఇంకా తగ్గినట్టుగా లేదు. ప్లీజ్ కోపడుకు బంగారం. మనం ఆ సిటీకి వెళ్ళి సెటిల్ అయ్యాక మనకి ఓ పాపో బాబో పుడితే మీ అమ్మా నాన్న ఎగురుకుంటూ వచ్చి వాలిపోతారు. ఎయిర్ డిస్టెన్స్ లో 2 అవర్స్ లో సాల్వ్ అయ్యే ప్రాబ్లమే వాళ్ళకి మనకి మధ్య. చెప్పరా. ఇంకా బయలుదేరలేదా? లేదురా, ఇప్పుడే బయలుదేరిపోతుంది. బయలుదేరారా? నీకోసం మేమంతా వెయిటింగ్. ఓకే ఓకే. ప్రియా కమ్. నా ఎదలో ప్రియ రాగాలే పలికే నాడే చెలియా నవ్వుల్లో నయగారాలే ఒలికే నాడే సఖియా ఎన్నాళి దూరాలు మాటల్లో మౌనాలు నువ్వుంటే ఆ స్వర్గమే సోయగం పొలకించే మానసం ఆగే లోకమే విరహాల తేరునా విరబూసి వెన్నెలై నన్నే చెరుకోవా రెండాయ కన్నులిలా కలపాలి చెయ్యలా కదలవా సదా సహవాసిగా ఎన్నాళీ దూరా
మార్గమే ఆనందమే నీ రూపమే చిరుగాలిలా తాకి నీవు సులే శంషు, నీకు విషయం తెలుసా? మోసా ఇంట్లోంచి మనం నైస్గా కొట్టేసినవే. మామూలు ఐటమ్స్ కావరా? మనకు కావాల్సిన ఉందా? ఒకటుందరా, ముందు నువ్వు ఇక్కడికి త్వరగా వచ్చాయి. వర్షం వచ్చేలా ఉంది, నేను ఒడ్డుకు రాగానే ఫోన్ చేస్తాను, సరేనా? అలాగే. దీన్ని ఎలా తెరవాలి? ఇలా ఏదైనా ఉండుంటుందా? తెరుచుకోవడం లేదే, చాలా టైట్గా ఉంది. Thank you.
సార్, 9:30 నేను రూమును మూసుకొని వెళ్ళిపోతా. వాడు లోపలే వండుకొని తిని అక్కడే ఉంటాడు. ఇదే రోజు జరిగేది. నిన్న అదే సార్ జరిగింది. అయితే మూస, బయట నుంచి లోపలికి వెళ్ళే ఒకే ఒక వ్యక్తివి నువ్వే అవుతావు. సార్, ఏమైంది? మీకేమనిపిస్తుంది? దొంగతనం జరిగినట్టు అనిపించట్లేదు సార్. పెరటి తలుపులు లోపల నుంచి లాక్ చేశారు సార్. కొట్టు తాళాలు మోసాని అతని దగ్గర ఉన్నాయి సార్. సెబాటిన్కి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? వాడికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు సార్. ఇక్కడే భోంచేసి నిద్రపోతాడు. 8-9 ఏళ్ళుగా నాతోనే ఉంటున్నాడు. సుందర్ సార్, కొత్త ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ మన షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది. చిన్న ప్లేయర్స్ యొక్క ఏజ్ ఓల్డ్ ఫార్ములాలు ఇక ఇక్కడ వర్కౌట్ కావు. వన్ నీడ్స్ టు డ్రీమ్ బిగ్ అండ్ యాక్ట్ బిగ్. దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపులే మన ఈ కొత్త ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవడానికి ఇంతవరకు ఎంతోమంది ఆలోచించారు. ఎందుకంటే ఇందులో పెట్టుబడి పెట్టాల్సిన డబ్బు కంటే ఎక్కువ ధైర్యాన్ని. యా సంజయ్, ఐ గాట్ అ బ్రీఫ్ ఫ్రమ్ ముంబై. ఎస్ ప్లీజ్. సౌత్ ఇండియాలో 3 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. కైగా, కల్పాకం, ఇప్పుడు కొత్తగా ఈ కూడంగుళం. ఈ 3 చోట్ల నుండి వచ్చే న్యూక్లియర్ వేస్ట్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఆర్డరే మనకిప్పుడు వచ్చింది. ఈ వేస్ట్ యొక్క ఇంటరిమ్ స్టోరేజ్ ఇక్కడ కొచ్చి హబ్లోనే ఉంటుంది. కారణం, ఈ 3 పవర్ స్టేషన్స్ నుండి సరిగ్గా ఈక్వల్ డిస్టెన్స్లో ఈ చోటు ఉంది. ఇప్పుడు మనం హ్యాండిల్ చేయబోయే రా మెటీరియల్ గురించి చూద్దాం. డెడ్లీ మిక్స్, యురేనియం మరియు ప్లూటోనియం యొక్క ప్రాణాంతకమైన మిశ్రమం. లో లెవెల్, ఇంటర్మీడియట్ అండ్ ద మోస్ట్ డేంజరస్ హై లెవెల్ వన్స్ టూ. రియాక్టర్స్ నుండి వెలువడే ఈ 3 రకాల వేస్టేజ్ని మనం హ్యాండిల్ చేయాలి. అండ్ యు నో హౌ డేంజరస్ ఇట్ ఇస్. మనం వాటిని స్పెషల్ కంటైనర్స్కి మార్చి ఇంటర్నేషనల్ డిస్పోజల్ సైట్స్కి పంపిస్తాం. దీన్ని క్యారీ చేసే షిప్ ఇంటర్నేషనల్ వాటర్స్ని క్రాస్ చేసేంత వరకు రెస్పాన్సిబిలిటీ మనదే అవుతుంది. ఒక మైనర్ మిస్టేక్ జరిగినా కూడా ఈ సిటీ మొత్తాన్ని అది నేలమట్టం చేసేస్తుంది. అందువల్ల 1% రిస్క్ కూడా తీసుకోకూడదు. మల్టీలేయర్డ్ సెక్యూరిటీ మెషర్స్ మనకిక్కడ ఉన్నాయి. ఇంటర్నల్ సెక్యూరిటీకి హైలీ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్, క్వాలిఫైడ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, బయట సిఐఎస్ఎఫ్ యొక్క 24/7 సర్వేలెన్స్ ఉంటుంది. 100% ఫుల్ ప్రూఫ్. ఈ స్టోరేజ్ హబ్ యొక్క యాక్సెస్ ఒకే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఉంటుంది. అండ్ హీఈస్ ద కీ. స్మార్ట్ కార్డ్ యాక్సెస్ మాత్రమే కాక 3-phase బయోమెట్రిక్ యాక్సెస్ లెవెల్ని పాస్ చేస్తే మాత్రమే దీన్ని తెరవగలం. ఫింగర్ ప్రింట్, వాయిస్ రికగ్నిషన్. రంజన్ మాథ్యూ, ఐడి 7116, జైకి. అండ్ ఫైనలీ ఫేస్ రికగ్నిషన్. ఇన్ షార్ట్, ద కీ టు ద హబ్ ఈస్ యూ రంజన్. ఒక విధంగా చూస్తే మనం దేశానికి చేస్తున్న సర్వీస్ ఇది. కానీ అది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం అన్నది రియలీ హైలీ ఇంపాసిబుల్. ఆల్రెడీ ఊరోళ్ళు పోరాటం మొదలుపెట్టారు. చూశాను వచ్చేటప్పుడు.
గేటుకు ముందు ఏదో ప్రొటెస్ట్ స్ట్రైక్ జరుగుతోంది. మన ఊరు వాళ్ళ గురించి నీకు తెలుసుగా రంజన్, ఇక్కడ చాలా ఈజీగా రన్ చేయగలిగే ఒకే ఒక ఇండస్ట్రీ ఉంది, అదే పోరాటం. దేశాన్ని నాగాసాకిలా చేయడానికి ఒప్పుకోమని కొందరు నిరాహార దీక్ష చేస్తున్నారు అక్కడ, చూసావుగా. నిజానికి వీళ్ళు ప్రొటెస్ట్ చేయాల్సింది న్యూక్లియర్ రియాక్టర్స్కి వ్యతిరేకంగా. మనం ఈ ప్లేస్ని సేఫ్గా ఉంచాలనుకుంటున్నాం. ఇది చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవాలిగా. గ్రీన్ రెవల్యూషన్నే ఎదిరించే గొప్పోళ్ళు ఉన్నారు ఇక్కడ. యురేనియంలో కన్నా ఇక్కడున్న మనుషులకే రేడియో యాక్టివిటీ ఎక్కువ. లెట్స్ గో. మానవాళిని అంతం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భావితరాలకు ద్రోహం చేసే విధంగా యురేనియం ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతించారు. దీన్ని మనం ఒప్పుకోకూడదు కామ్రేడ్స్. ఇది జరగదు, జరగనివ్వము. ఇంటిలో ఇంటిలో. ఫస్ట్ మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే మంచిది అనిపిస్తుంది అన్నట్టు మీరు సెటిల్ అయ్యారు కదా. హౌ ఇస్ ప్రియా? ఇస్ షీ జాయినింగ్ యూ? మేమిద్దరం కలిసే వచ్చాం. ఇప్పుడు కంపెనీ గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాం. ఒక విల్లా సెట్ అయింది, మారాలి. దట్స్ గుడ్. హలో షఫీర్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఆఫీస్లో ఉన్నారా? లేదు, మేము బయటకు వచ్చేసాం. మళ్ళీ నేను రేపు ఉదయం అక్కడికి వెళ్ళిపోతాను. ఇక్కడ రంజన్ ఉంటాడు. ఓకే ఓకే, బాయ్. సరే. ఇతను ఇక్కడ ఏసీపీ షఫీర్ అహ్మద్. ఓ, పోలీసుల సైడ్ నుండి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానని ప్రామిస్ చేశాడు. యూ ప్లీజ్ కోఆర్డినేట్ విత్ హిమ్. షో. సమ్సు, సెబాటియన్తో చివరిసారిగా ఫోన్లో నువ్వే మాట్లాడావు. తను లాస్ట్లో ఫోన్ చేసింది నీ నెంబర్కే. నిజం చెప్పు. సార్ అడుగుతున్నారు కదా, జవాబు చెప్పరా? పని అవ్వగానే మోసాకు తెలియకుండా మీ ఇద్దరు అక్కడ మందు కొడతాం సార్. కొన్ని వస్తువులు వాడు కొట్టేసి నాకు ఇస్తాడు సార్. నేను వాటిని అమ్మేస్తాను, డబ్బులు షేర్ చేసుకుంటాం సార్. అతను ఫోన్ చేశాడు కనుకే రాత్రి అక్కడికి వెళ్ళాను. జోరున వర్షం కురుస్తోంది, కరెంటు కూడా లేదు. సెబాస్టియన్, సెబాస్టియన్, రే నేను రా, తలుపు తీరా. ఏంటిడు ఫుల్గా తగేసి పడుతున్నాడా? అరే ఫోన్ చేసినా తీనంటాడు. ఏమయ్యాడు తెలియట్లేదే. సెబాస్టియన్, సెబాస్టియన్, వాడు కనపడిపోయేటప్పటికీ అక్కడి నుంచి తిరిగి వచ్చేసాను సార్. మరుసటి రోజు ఉదయమే తెలిసింది సార్ వాడు చచ్చిపోయాడని. వీని పంపించేయి. ఓకే సార్. హ్యావ్ ఏ గ్రేట్ స్టే సార్. థ్యాంక్స్. मौशी कांच के हैं, संभाल के हैं? अरे कोई बात नहीं साहब, मैं सब संभालूंगी, मैं हूं ना. प्रिया, प्रिया, हेलो. హలో. కొత్త ఇంటికి వచ్చాం, పాటలు వింటూ పడుకుంటే సరిపోతుందా? థింగ్స్ అన్నీ సర్దొచ్చు కదా. ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని గాడ్స్ ఓన్ కంట్రీకి వచ్చి అస్సలు పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటాను, చెప్పు రంజన్. ఐమ్ జస్ట్ థింకింగ్,
ఈ ఇంటిని మనం రీడిజైన్ చేస్తే బాగుంటుందేమో. లైక్ అన్ని రూమ్స్లోనూ కలర్స్ మార్చాలి, ఇంకా కొన్ని యాంటిక్ ఫర్నిచర్స్, ఇంకా మన బెడ్రూమ్లో కర్టెన్స్, ల్యాంప్ షీట్స్ అన్నీ మార్చాలి. తర్వాత పరిగెడితే పట్టుకోవడం కష్టం. హలో, సో క్యూట్. మీరు ఈ ఊరికి కొత్త? ఇంతకు ముందు చూడలేదే. అవును, ఐఎమ్ రంజన్ అండ్ దట్స్ మై వైఫ్. ఐఎమ్ ప్రియా. ఐఎమ్ నంబియర్. ఎక్కడ ఉంటున్నారు? మేము సెకండ్ క్రాస్ స్ట్రీట్ లో రైట్ సైడ్ ఉన్నట్లు. అయితే మనం నైబర్స్ అయిపోయాం. నేను అదే టర్నింగ్ లో ఫస్ట్ ఇంట్లో ఉంటున్నా. ఓ, ఐ సీ. అంకుల్, దీని పేరేంటి? జాద్. జాద్ అలా ఎక్కువ చేస్తాడు. హాయ్ జాద్. సరే రండి, వెళ్దాం. మీరు ఎన్నాళ్ళకి ఇక్కడ ఉంటున్నారు? ఇండియా మొత్తం తిరిగేశాను, బోర్ కొట్టింది, ఇక్కడ సెటిల్ అయిపోయాను. ఇక్కడికి వచ్చి 8 ఏళ్ళు అయింది. నాన్న వచ్చేసారా? స్కూల్ బస్ వెళ్ళిపోయింది, పాపని కొంచెం స్కూల్లో డ్రాప్ చేయండి. తను రమ. హాయ్. హలో, నీ పేరేంటి? అమ్ములు. అమ్ము, స్కూల్కి వెళ్తున్నావా? ఇంటికి రండి, కాఫీ తాగి వెళ్దరు. అయ్యో, ఇవాళ నాకు ఒక రివ్యూ మీటింగ్ ఉంది, ఇంకో రోజు వస్తాం. ఈ పని ఎప్పుడే పూర్తవుతుంది? 2-3 రోజులు అవుతుంది ఫాదర్. ఇప్పటికే లేట్ అయింది, తొందరగా పని పూర్తి అయ్యేలాగా చూడు. అలాగే ఫాదర్. అవును, స్లాబ్ వేసే వాళ్ళు ఎప్పుడు వస్తారు? రాలేదు ఫాదర్, ఒంట్లో బాగాలేదంట. రంజన్ చెప్పు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇంతకీ ఎలా ఉన్నారండి కొత్త ఇంట్లో మీ ఇద్దరు? మేము హ్యాపీగా ఉన్నాం ఫాదర్. చూడు, సొంత ఇంటిని చూసుకున్నట్టు చూసుకోవాలి. ఆ గుజరాత్ సేటికి ఎవరికి ఇల్లు అద్దెకి ఇవ్వటం ఇష్టం లేదు తెలుసా? నేనే ఏదేదో చెప్పి తనని ఒప్పించాను. ప్రియాకి ఇంటి పనుల్లో సహాయం చేయడానికి ఓ మంచి అమ్మాయిని చూసిపెట్టు. ఒక ఆవిడ ఉందిలే ఫాదర్, బాగా తెలిసిన ఆవిడే, ముంబైలో మాతో ఉండేది, ఆ మరాఠీ ఆవిడ. మరాఠీ అయితే ఏముందిలే, ప్రియకి ఇంటి పనుల్లో సహాయంగా ఉంటే చాలు. ఫాదర్, మీరు దాని గురించి ఏమీ కంగారు పడకండి. ఇంటీరియర్ డిజైనర్ ప్రియా రఘురామ్ రంగంలోకి దిగేసింది, ఈ ఊళ్ళో ఉన్న అన్ని యాంటిక్ స్టోర్లకి వెళ్ళొచ్చింది. సరే, మీరెప్పుడు ఇక్కడికి వస్తున్నారు? నా వైఫ్ని చూడాలిగా. నాకు రావాలనే ఆశగా ఉంది, ఇంతవరకు నేను ప్రియాని చూడలేదు కదా. ఇక్కడ రిపేర్ పనులు జరుగుతున్నాయి, వచ్చే వారం వస్తానులే. ఓకే ఫాదర్. 300 ఇయర్స్ ఓల్డ్ సింగిల్ వుడ్ తో చేసింది. ఏన్షియంట్ మెటల్, ఫుల్ బ్రాంజ్ మేడం. Interesting. Jesse,
ప్రియా ప్రియా మోషి హలో ప్రియా ప్రియా ఐమ్ హోమ్ నువ్వు పిలిస్తే పలకమేంటి ప్రియా నేను భయపడిపోయాను తెలుసా ఆ ఎమర్జెన్సీ ల్యాంప్ ఆన్ చేయి నేను దాన్ని వెతుకుతున్నా రంజన్ ఫ్రెష్ ఎయిరా డిన్నర్ రెడీ చేస్తా హలో మేడం ఏంటి నీకు అంత నిద్ర నేను ఎన్నిసార్లు లేపడం నువ్వు లేవడం లేట్ అయ్యేసరికి నేను వాకింగ్కి వెళ్ళిపోయాను ఓహ్ నువ్వెందుకు అలా చూస్తున్నావు ప్రియా నిజంగా నేను లేపాను నువ్వే లేవకుండా పడుకున్నావు ప్రియా డోంట్ యాక్ట్ వియర్డ్ మ్యాన్ నిన్ను డ్రాప్ చేసే నేను వెళ్ళాలి త్వరగా రెడీ అవురా వన్ అవర్ కోసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు చాలామంది పత్రికల వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కేసు విషయం ఏమైంది ఏంటి ప్రోగ్రెస్ అని నన్ను అడుగుతున్నారు వాళ్ళకేం సమాధానం చెప్పను ఫోరెన్సిక్ రిపోర్ట్ మీరు కూడా చూసారుగా బట్ ఒక్క సస్పెక్ట్ కూడా లేరంటే ఎలా స్టోర్ స్పేర్ కీ విషయం ఏమైంది ఆ షాప్ కి ఒకే కీ ఉందట అది కూడా ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుందట అన్నట్టు షఫీర్ ఈ మిస్టరీకి సంబంధించిన కీ ఎవరి దగ్గర ఉంది ప్రియా కదూ బండి ఆపు బాల్కు బ్రిడ్జ్ అక్కడికి రాను మేడం హే ప్రియా హాయ్ అంకుల్ ఇంటికే కా వెళ్తున్నావు గెట్ ఇన్ ఓకే హలో మామ్ వెళ్దామా థ్యాంక్ యూ అంకుల్ ఇక్కడ ఆటో దొరకడం ఎంత కష్టమో బాబోయ్ ఎక్కువగా షాపింగ్ చేసినట్టున్నారు ఇంటికి బెడ్షీట్స్ అండ్ కర్టెన్స్ కొన్నా వాళ్ళకేంటి షాపింగ్ జాగింగ్ చేస్తూ ఉన్నారు మళ్ళాంటి వాళ్ళని చూడడానికి టైం ఉంటుందా కరెక్ట్ గా చెప్పారు నాన్న ఇక్కడికి వచ్చి 3 వారాలు అయింది కానీ మీ ఇద్దరికి మా ఇంటికి రావాలనిపించలేదు కదూ సారీ అక్క ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ అవుతున్నావు ఈ సండే ఖచ్చితంగా వస్తాం ఓకే బాయ్ ఆంటీ సీ యు బాయ్ అమ్ము థాంక్స్ అంకుల్ బాయ్ రమేక సరే సండే ఇంటికి వచ్చేయండి మర్చిపోవద్దు షూర్ బాయ్ మోషి
మాషీ 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 వెయిట్ చేస్తున్నాను. హబ్ లోపలికి ఎవరు ఆలోచిస్తారు? అర్జెంట్ అని చెప్పడం వల్ల తర్వాత ఆ అమ్మాయిని కాకుండా నువ్వు ఇంకెవరెవరిని చూసావేంటి? రంజన్ ప్లీజ్ బిలీవ్ మీ, నేను నిజంగా చెప్తున్నాను, నా కళ్ళతో చూశాను. నీ కళ్ళను చూస్తేనే అర్థమవుతోంది నీ సమస్య ఏంటి అని. యు హ్యావ్ డార్క్ సర్కిల్స్ ప్రియా. ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది, ఇది సహజమే ప్రియా. అనిపించడం కాదు రంజన్, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దానికి కారణం ఏంటో నీకే బాగా తెలుసు. ముంబైలో అపార్ట్మెంట్ లైఫ్లో ఉంటూ సడన్గా బయలుదేరి ఇక్కడికి వచ్చాము. ఇది చాలా పెద్ద ఇల్లు. యు నీడ్ టు గివ్ యువర్సెల్ఫ్ టైం టు గెట్ యూస్ టు ఆల్ దిస్. అది కనుక నువ్వు అర్థం చేసుకున్నావు అంటే ఇంకేం అక్కర్లేదు. నువ్వు భయపడకుండా ఉండు ప్రియా, నేను ఉన్నాను కదా. కానీ అక్కడ కూడా నేను ఒంటరిగానే ఉన్నాను రంజన్. లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్. పద, హైవేలో ఒక దాబా ఉంది కదా, ఇవాళ అక్కడికి వెళ్ళి తిందాం. వాట్సే, అరే రమ్మంటుంటే ఇట్ వాస్ జస్ట్ అన్ ఇల్యూషన్. లెట్స్ గో.
కాలికి ఫ్రాక్చర్ ఏం అవ్వలేదుగా? ఆహా, లేదు. ఇక్కడి నుంచేనా ఆ సౌండ్ వినిపించింది? ఫుట్ స్టెప్స్ నాకు వినపడ్డాయి, అందుకే పైకి వెళ్ళి చూశాను. చాయ్లీజీ సార్. సాహెబ్. నాయ్. మేడంజీ లీజీ. వద్దు. ఆ సౌండ్ని మీరు విన్నారా? లేదు, నేను నిద్రపోతున్నాను. ఓ, మెయిన్ డోర్ ఏమో లోపల నుంచి లాక్ వేసింది, పైకప్పు ఓపెన్ చేసినట్టు లేదు. పాతిల్లు కదా, ఏదైనా వీధి కుక్కల పని ఉండొచ్చు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి సహాయం కావాలన్నా కాల్ చేయండి. ఈ మధ్య స్ట్రైక్ ఏం జరగలేదుగా? లేదు, ఇప్పుడు అలాంటిదేం లేదు. మన సంజయ్ గారు ఏమంటున్నారు? ఇకపైన ఇక్కడికి రారా? కొద్ది రోజులకి ఆయన అక్కడే ఉంటారు. హో, బండి అక్కడ ఉంది. మీరు సెటిల్ అవడానికి ఈ ఊరే కరెక్ట్ అవునా? కరెక్టే ఫాదర్. ఈ ఊరి గొప్పతనం తెలియాలంటే కొద్ది రోజులు విదేశాలకు వెళ్ళి ఉండాలి. అది సరే. ప్రియాకి ఇల్లు బాగా సెట్ అయిందా? ఏంటి ఇల్లా, దాన్ని ఇప్పుడు తను ఒక హెరిటేజ్ హోటల్గా మార్చేసింది. అవును, ప్రియా పేరెంట్స్ ఏమంటున్నారు? ప్రాబ్లం ఏం లేదు, అప్పుడప్పుడు వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. బట్ ఇంకా వాళ్ళ నాన్నతో. నువ్వే ఒకసారి ఆయనతో మాట్లాడి చూడు. అవును, మీకు అన్ని విషయాలు తెలుసు కదా ఫాదర్. నాకు తెలియదే ఉందిలే, ఆయన ఒక్కగానొక్క కూతుంది కదా, నువ్వు లేపుకొచ్చావు. ఆహా, స్టోరీ ఇలా మార్చారా? తను ఎత్తుకొని రమ్మని చెప్పింది మీరే కదా. ఆ విషయం గురించి మీరప్పుడు నాకు రాసిన లెటర్సే నన్ను అప్పుడు ఎంతో ఎంకరేజ్ చేశాయి. మిమ్మల్ని చూడబోతున్నా ఉన్న ఎగ్జైట్మెంట్తో మీకోసం స్పెషల్ కుకింగ్ చేసి మీకోసం ఇంట్లో ఒకరు వెయిట్ చేస్తున్నారు అన్నట్టు. ఆ మరాఠీ పని మనిషి ఎలా ఉందండి? ఆహా, ఆవిడ కూడా మాతోనే ఉంది. ఆవిడ తన పని తను చేసుకుంటుందిలే. బట్ వేరే ఏవో కొన్ని ఇబ్బందులున్నాయి ఫాదర్.
ప్రియా రండి ఫాదర్. ప్రియా ఫాదర్ ఏమైంది? నువ్వు పద, నేను వస్తాను. ప్రియా ఎక్కడికి వెళ్ళింది? ఫీలింగ్ బెటర్? గుడ్. భయపడాల్సింది ఏమీ లేదు. ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల ఏర్పడిన బ్లాక్అవుట్. రేపు కంప్లీట్గా చెకప్ చేద్దాం. నైట్ నిద్రపోవడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తాను. ఓకే, ఈ డ్రిప్స్ పూర్తయిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. సిస్టర్, నువ్వు చెప్పిన సంఘటనలు బట్టి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు దాదాపుగా అర్థమైంది. ఎవరు ఆ పెట్టెని తెరిచింది? ప్రియా, ఏంటి సమస్య? అది డిబుక్. డిబుక్? శాంతి లభించక శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన జోదన యొక్క ఆత్మనే డిబుక్ అంటారు. మనం దెయ్యమని అంటున్నట్టుగా జూదర్లు దీన్ని రొచిన్ అని అంటారు. పూర్వకాలంలో శాంతి లభించని ఆత్మలని ఓ పెట్టెలో బంధించి జాగ్రత్తగా చూసుకునేవారు. దాని వెనుక కొన్ని ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఆ పెట్టెని ఎటువంటి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. ఒకవేళ తెరిస్తే అందులో బంధించి ఉంచిన డిబుక్ జీవం ఉన్న ఏ ప్రాణిలోకైనా ప్రవేశించే అవకాశం ఉంది. పెట్టె తెరవగానే ఆత్మ ప్రియలోకి ప్రవేశించిందో లేక ఈ ఇంటిని తన గుప్పెట్లోకి తెచ్చుకుందో నాకు అర్థం కావటం లేదు. అయితే మనం వెంటనే దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి పడేద్దామా? దాంతో సమస్య తీరదు. ఓసారి బయటకొచ్చిన ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించాక ఈ పెట్టెకు దానికి ఎలాంటి సంబంధం ఉండదు. వేరే దారేం లేదా? తనని సేవ్ చేయాలంటే ముందు ఇందులో ఏమి రాసిందో తెలుసుకోవాలి.
ఫాదర్, ఒక 10 నిమిషాలు టైం కావాలి, ట్రాన్స్లేట్ చేసి పంపిస్తా. ఓ అలాగే. హలో ఫాదర్, అటాచ్మెంట్ని ట్రాన్స్లేట్ చేసి పంపించా. మరి మీరు చెప్పింది బాక్స్ మీద ఉన్నది కలిపి చదువుతుంటే ఏవో చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఏదైనా సహాయం కావాల్సి వస్తుందని నా స్నేహితుడి అడ్రస్ మీకు మెయిల్ చేశాను. అతను దూత మతస్థుడు, అతను ఇప్పుడు ముంబైలో ఉన్నాడు. రంజన్, ఇది మన శక్తికి మించిన పనిలాగా నాకు అనిపిస్తోంది. ఒక జోదర ప్రెస్టే దీన్ని సాల్వ్ చేయగలడు, అది కూడా ప్రాక్టికల్గా అవుతుందో లేదో తెలియదు. ఫాదర్, మీరే ఇలా అన్నారంటే ఇక నేనేం చేయగలను? నువ్వు పంచేయి, ముంబైకి వెళ్ళి ఆ జోదర ప్రెస్ట్ని కలు. మెయిల్ పంపించిన అతని క్లాస్మేట్టే, అతను హెల్ప్ చేయకుండా ఉండడు. ఇకపోతే ప్రియాతోటి ఇది అఫీషియల్ ట్రిప్ అని చెప్పడం మంచిది. ఆయన పేరేమిటని చెప్పా? ప్రభాయ్ బెన్యామి. దేహాయ్ శమాయ్ రబ్బా మేవరాక్ లీలం ఉలాలిమాయ్ అలేమయా. రబాయ్, ఆప్ కో మిల్నే కే లియే రంజన్ కర్కే కోయ్ ఆయా హై. ఉస్కో బులాఓ. హాం, దే మాస్ పిక్లే ఆయో, మహారమాహ మిల్నా, అలి ఆవుదే ఆవుదీన్ అల్ ఇస్రాయేల్ వే తర్బూ చలాయే. రబాయ్ ప్లీజ్, నాకు ఇక వేరే ఏ దారి ఉన్నట్టు అనిపించట్లేదు. యు ఆర్ మై ఓన్లీ అండ్ లాస్ట్ ఆప్షన్. ఈ ఊదుల జానపద కథలో డెబుకు ఒక కల్పన మాత్రమే, కావాలంటే దానిని మిత్తనచ్చు. నీలాంటి చిన్న కుర్రాళ్ళు ఇప్పుడు కూడా దీన్ని నమ్ముతున్నారు. బట్ అక్కడ జరిగే సంఘటనలు అలా లేవు. మీరు ఒకసారి నాతో వస్తే బాగుంటుంది. శరీరం మనసు ఐక్యం అవ్వని మనుషులను మాత్రమే అది కట్టడి చేస్తుంది. మార్కెస్ లో నతన్ లాను అథకదు మార్కెస్ కరాస్మాన్ కహా దిక్లాష్ మార్కెస్. వాడు రబాయ్ మార్కస్, నా కొడుకు రంజన్. కోచ్
కిచెన్లో వీడు నాతో పాటు 10 ఏళ్ల వరకు ఉన్నాడు. నేనేమంటున్నానంటే ఈ డిబుక్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది అది కాదు, ఇది వేరే సమస్య. అందువల్ల మీరింకెవరి సహాయం అయినా తీసుకుంటే మంచిదే. ప్రియా. రంజన్, ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను? ఐ హావ్ సమ్ గుడ్ న్యూస్. చెప్పనా? వి గోయింగ్ టు స్టార్ట్ ఎ ఫ్యామిలీ. నువ్వు నాన్నవి కాబోతున్నావు. వావ్, దిస్ ఇస్ గ్రేట్ న్యూస్. తప్పకుండా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. యా, ఎప్పుడు వస్తావు? నేను ఇవాళ బయలుదేరి వచ్చేస్తాను. ప్రియా, జస్ట్ గివ్ మీ 10 మినిట్స్. నా వైఫ్ కాల్ చేసింది. షీఈస్ ప్రెగ్నెంట్. ఇప్పుడు మీరు ఏమన్నారు? ప్రియా, నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది. ప్రియా, ఇప్పటికైనా వచ్చో. ఫోన్ కూడా లిఫ్ట్ చేయవా? ఏంటి రంజన్, ఎక్సైట్మెంట్ లేదు? అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా. ఒకవేళ డిబోక్ని ఎవరైనా సృష్టించి ఉంటే అదంత త్వరగా ఇంకొకరిలోకి ప్రవేశించదు. శరీరం మనసు ఐక్యం అనే మనుషులను మాత్రమే అది కట్టడి చేస్తుంది. ఉదాహరణకి ఫియర్ సైకోసిస్ లాగా మెంటల్ అన్స్టెబిలిటీ ఉన్న వాళ్ళని, ఇంకా పిల్లల్ని, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళ శరీరం మనసు రెండు ఐక్యం అవ్వడానికి. మీ విషయంలో ఈ రెండూ జరగలేదు. మీరు ఇప్పుడు ఏమన్నారు? మీ అనుమానం నిజమేనని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. మనం చాలా ఆలస్యం చేశాం. డిబుక్ ఏం చేసింది? మీకు పుట్టబోయే బిడ్డనే. నా వల్ల మీకు ఎటువంటి సహాయం అందదనుకుంటున్నాను. దాన్ని బయటకు రప్పించే రబాయే ఆ ఆత్మకు ముఖ్యమైన శత్రువు. అన్నట్టు రంజన్, ఆ రబా ఏం చెప్పాడు? ఆయన నా పరిస్థితి చూసి నెక్స్ట్ డే నన్ను కబాడ్ హౌస్కి వెళ్ళమన్నారు. కానీ
అంతవరకు మర్మంగా ఉన్నది. బయటకొచ్చాక విధ్వంసం చేసి గాని వెళ్ళదు. ఏదో ఒక దారి ఉంటుంది కదా మార్కస్. మేబీ ఆ బిడ్డకి ఏమైనా కానీ ప్రియని కాపాడొచ్చు కదా. అలా చేస్తే ముందుగా బాధించబడేది ప్రియ ప్రాణాలే. ఇప్పుడది మీ బిడ్డ కాదు, ఇట్స్ ఎన్ ఈవిల్ స్పిరిట్. ప్రియ ఏం చూడాలన్నా ఏం చెయ్యాలన్నా దాని అనుమతితోనే జరుగుతుంది. బిడ్డ పుట్టేంత వరకు అమ్మ సురక్షితంగా ఉండడమే దాని ఉద్దేశం. ఆత్మను ఈ లోకానికి ఆహ్వానించే ద్వారం అది, క్యారియర్ ఆఫ్ ద స్పిరిట్. నేను అది అని ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నానంటే, పుట్టే బిడ్డ ఆడో మగ తెలియదు కాబట్టి. దిబ్బకు ముఖ్య ఉద్దేశం తెలియాలంటే బిడ్డ జెండర్ తెలియాలి. అంతవరకు మనం ఎదురుచూస్తూ ఉండాలి. అంటే నేను ఇక ఏం చేయాలి మార్కస్? మీరు నాతో రావడం వీలు పడదా? నేను వస్తాను, కానీ ఇప్పుడు కాదు. రంజన్, మనకి ఒకే ఒక అవకాశం ఉంది. ఆలోగా మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఇది కంసా లాకెట్. ఇది యూదుల విశ్వాసానికి ప్రతీక. ఇది ఒక స్థాయి వరకు మిమ్మల్ని కాపాడుతుంది. ఒక విషయం, ఇంట్లో ఉన్న అద్దాలను మూసివేయాలి. రిఫ్లెక్షన్ ఉన్న చోట స్పిరిట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నేను ప్రియాతో ఇప్పుడు ఏం చెప్పాలి? చాలా రోజుల తర్వాత ఇప్పుడే నేను తనని ఇంత సంతోషంగా చూస్తున్నాను. కానీ ఇప్పుడు ఐ రియలీ డోంట్ నో. తనకి ఇప్పుడేమీ చెప్పొద్దు, నా మాట విను. సమయం వచ్చినప్పుడు తనే తెలుసుకుంటుంది. అది అంత సులభం కాదని నాకు తెలుసు. అయినా మేనేజ్ చేయాలి కదా రంజన్. రంజన్, ఏం నువ్వు చేసిన పని? మిర్రర్ పగల కొట్టి పెయింట్ చేసి, వాట్స్ రాంగ్ విత్ యూ? ఏం లేదు, అది ఆ రోజు మిర్రర్ లేదో రిఫ్లెక్షన్ చూస్తే నువ్వు భయపడ్డానని చెప్పావు కదా. నాకిప్పుడు భయం ఏం లేదు, నువ్వు ఉన్నావు కదా. నేనున్నానులే, కానీ నాకిప్పుడు ముఖ్యం నీ సేఫ్టీయే. సేఫ్టీ ఏంటి? ఇదేమన్నా హాంటెడ్ హౌసా? అలా అయితే ఫాదర్ వేరే ఇల్లు చూపించి ఉండేవారు కదా. అవును, ఇప్పుడు ఇది చాలా ముఖ్యం. చూడు, జూనియర్ రంజన్కు ఒక సేఫ్ ల్యాండింగ్ ఇవ్వడం సీనియర్స్ బాధ్యత కదా. చెదురును మేఘాలే
నెక్స్ట్ స్కానింగ్కి ముందే అమ్మ వస్తానని చెప్పింది. ఓ, నువ్వు ఫ్రీగానే ఉంటావు కదా? నెక్స్ట్ స్కాన్కి ఇంకా వారం ఉంది కదా. డు యూ వాంట్ సమ్ కాఫీ? హలో, ఈ మధ్య మీరిద్దరు కనిపించరా లేదే? చాలా బిజీగా ఉన్నారేంటి? అదే లేదు, మేము ఇప్పుడు ఈ సైడ్ ఎక్కువగా రావడం లేదు. అవును, అంకుల్ ఎక్కడ? నాన్న గురించి చెప్పడానికి ఏముంది, అందరికీ పెన్షన్ రావాలని ఎక్కడో మీటింగ్ జరుగుతుంటే ఆయన అక్కడికి వెళ్ళారు. సైలెంట్ ఉండు. అయ్యో, ఎందుకలా అరుస్తున్నావు? ప్రియ ఎందుకని అంత టైర్డ్గా కనిపిస్తుంది? చెకప్లు అవి కరెక్ట్గా చేయిస్తున్నారు కదా? తను మన ఫ్రెండ్ కదా, ఎందుకలా అరుస్తూ ఉన్నావు? హే సార్, ఏమైంది దీనికి? ఇక వెళ్తాం, తర్వాత కలుద్దాం. ఓకేనా? సరే సరే, ఓకే. ఏమైంది నీకు? ప్రియా, 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 in the name of the Father and of the Son and of the Holy Spirit.
मौसी प्रिया को देखा? क्या हुआ? प्रिया प्रिया
మియత రోషమాత మియత మాత రోచే లేదు రంజన్, జస్ట్ ఒక స్లైట్ ఫ్లక్చుయేషన్ ఇన్ బీపీ అంతే. నేను ఒక సెడేటివ్ ఇచ్చాను నిద్ర పట్టడానికి. రేపు మన హాస్పిటల్లో డీటెయిల్డ్గా ఒక చెకప్ చేద్దాం, ఓకే? రంజన్, ఫర్ సమ్వన్ లైక్ హర్ ఐ థింక్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రత్యేకించి వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ ఫీమేల్ సపోర్ట్. అండ్ ఐ థాట్ హర్ మామ్ ఈస్ కమింగ్. కాల్ చేశాను, ఓ రెండు రోజుల్లో వచ్చేస్తారు. ఓకే సరే, నేను వెళ్ళొస్తాను. తను రెస్ట్ తీసుకొని ఇవ్వండి, అంతా సర్దుకుంటుంది. షూర్, ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ మోషి. ప్రతీకారం కోసం బయలుదేరిన దాన్ని బంధించడం అంత సాధ్యం కాదు. అబ్రహం ఎజ్రా, ఆ వ్యక్తి గురించి మనం విచారించాలి. ఎవరు, ఏం జరిగిందో తెలుసుకోవాలి. చేనమంగళం అనే చోటు గురించి నీకు తెలుసా? విన్నాను. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? మేబీ 1-1.5 hours. అక్కడ ఒక ఆయన్ని కలవాలి. ఆయన ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియదు. పేరు జోషువా యహోది, బాబాకి పాత ఫ్రెండ్. ఫోన్ నెంబర్, అడ్రస్ తెలియదు. ఉదయం వెళ్ళి వెతుకుదామా? వెళ్ళే దారిలో మీ ఆఫీస్ని టచ్ చేసి వెళదాం, ఒకసారి చూసినట్టు ఉంటుంది. జోషువా యహోది వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్తారా? అలా ముందుకెళ్ళి రైట్ కట్ చేయండి. థ్యాంక్స్. ఓకే. పంతొమ్మిది వందల 64లో జూదో మతం నుంచి నన్ను వెలివేశారు. నేరం ప్రేమించడం. ఎల్సి ఒక క్రిస్టియన్ అమ్మాయి.
కులం జాతకాల్లాంటివి చూసి ప్రేమించడానికి ఈ రోజుల్లాగా ఆ రోజులు లేవు కదా. ఆ రోజుల్లో మొదలైన సమస్య అమ్మాయి కావాలా మతం కావాలా అలా అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పకుండా నేను తనని తీసుకుని అక్కడి నుంచి వచ్చేసా. ఇప్పుడు పేరులో మాత్రమే ఉంది యహోది, నేను యోధిని కాదు. ఇప్పుడు మీరు ఒంటరిగానే ఉంటున్నారా? అవును. ఆ రోజుల్లో ఇక్కడ ఒక జూయి సెటిల్మెంట్ ఉండేది. ఒక్కొక్కరుగా ఇజ్రాయల్కి తిరిగి వెళ్ళిపోయారు. 1975లో అనుకుంటా చిట్ట చివరి జూదుడు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడున్న జూదుల గురించి ఒక పుస్తకం రాశారని బాబా చెప్తే విన్నాను. హీబ్రోలో చివరి టెక్స్ట్. అది పబ్లిష్ అవ్వాలని ఎంతో కాలంగా తాను ఎదురు చూస్తున్నానని ఆయన నాతో ఎన్నోసార్లు చెప్పారు. కానీ మిగతా వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఆ రహస్యాలు బయట ప్రపంచానికి తెలియకూడదని ఆయన్ని వాళ్ళు ఒత్తిడి చేశారు. నిజాలని సత్యాలన్నింటినీ కప్పిపెడితేనే కదా అన్ని మతాలు వాటి మీదే నిలబడేది. ఆ పుస్తకాన్ని మేము ఒకసారి చూడొచ్చా? అక్కడున్న ఏదో ఒక సెల్ఫ్లో ఉంటుంది. ఇంతవరకు దాన్ని వెతుక్కుంటూ ఎవరూ ఇక్కడికి రాలేదు. నిజం చెప్పాలంటే నేను కూడా దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. బుక్ బియాండ్ జోయిష్ ఫోక్లోర్ ఎహేలకేల్ బసిపోవావా బనావోది బిషేమ్ అబ్రహాం ఇజ్రా. అన్నా వీటిని లోపల పెట్టండి, ఇప్పుడే వస్తాను. నేను ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు వెయిట్ చేయదు, వెళ్ళిపో. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు ఊరికి వెళ్తున్నారు? మన కోసమేగా నేను వెళ్ళేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మీ వాళ్ళ అమ్మాయి కనపడితే నన్ను మర్చిపోకు ఇస్రా. ఏం మాట్లాడుతున్నావు? నేను ఊరికి వెళ్ళడం ఇది మొదటిసారా? నాన్నతో పాటు కొన్నాళ్ళుండి డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. ఈసారి నేను ఊరి నుంచి తిరిగి రాగానే నీకు చక్కని బహుమతి ఇస్తాను, సరేనా? ఎవరైనా ఇలా మనల్ని చూడకముందే నువ్వు వెళ్ళిపో. ఇబ్రహీం ఇజ్రా అనే యూదుల అబ్బాయి రోసీ అనే క్రిస్టియన్ అమ్మాయి మధ్య ఏర్పడిన ప్రేమ బంధం నుంచి అన్ని విషయాలు మొదలయ్యాయి. ఉండడానికి వచ్చిన యూదుల్లో ఒకరైన యూదుల అల్లుడనే పేరున్నాడు యాకోబ్ ఇజ్రా. ఎంతో మంది విదేశీయులతో వ్యాపారం చేసి కొచ్చిలో తన వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తున్న రోజులవి. ఐఎమ్ షూర్ వి విల్ ట్రేడ్ విత్ యువర్ కస్టమర్స్ కూల్ వాల్యూ గుడ్ క్వాలిటీ.
నేను అడిగిన వస్తువు దొరికిందా ఇస్రా? ఆ తీసుకొచ్చా నాన్న. డాక్టర్ బెన్ సెంట్ మీ. ప్లీజ్ సర్, వి విల్ వర్క్ ఇట్ అవుట్. డోంట్ వరీ. ష్యూర్ ఇస్రా, నువ్వు శనివారం వరకు ఇక్కడ ఉండాలి. మనిద్దరం ఒక చోటికి వెళ్ళాలి. అలాగే నాన్న. వ్యాపార వృత్తే కాకుండా కపాల అనే యూదుల తాంత్రిక విద్యలో ప్రఖ్యాతి చెందిన యూదుల అల్లుడు తన విజయానికి ముఖ్య కారణం ఇదేనని ఎంతో గట్టిగా నమ్మాడు. యూదుల స్వర్గభూమి అనే కలను నెరవేర్చడానికి సయోనిస్ట్ సంఘంలో యూదుల అల్లుడు ప్రముఖుడిగా ఉండేవాడు. ఇక్కడి జీవితం తాత్కాలికమైనదని, ఏదో ఒకరోజు తన కుటుంబంతో సహా తన సొంత ఊరికి వెళ్ళిపోవాల్సి వస్తుందని గ్రహించాడు. ఏంటింత ఆలస్యమైంది? ఎవరికంటా పడకుండా రావాలి కదా. చేతులు ఏంటి దాస్తున్నారు? నేను ఒక బహుమతి తెస్తానని చెప్పాను కదా, తెరిచూడు. ఇది మా మతాచారం ప్రకారం పెళ్లిలో పెళ్లి కూతురు వేసుకునేది. చూడు, మన పెళ్లికి నువ్వు ఇదే వేసుకోవాలి, అందంగా ఉంది కదా. గుండెల్లో గోదారి పరుగెత్తిసేనే గువ్వల్లే మేలను విడిచి ఎగిరేనే అలంకార పెరుగుతోందని ఆమె గ్రహించింది. అన్యమతస్థుడైన హిజ్రాను పెళ్లి చేసుకోగలుగుతానా అనే భయం తన మనసులో ఎప్పుడూ ఉంటూ ఉండేది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రభు ముందు ప్రమాణం చేయిస్రా. ఈ సిలువ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను వెళ్ళరానా? ఊరికి చేరుకోగానే మన విషయం గురించి నేను నాన్నగారితో మాట్లాడతాను. రోసి, నువ్వెంతసేపు ఎక్కడున్నావు? ఇంట్లో ఎంత పడిందో తెలుసా? ఇస్రా, నీకెంత ధైర్యం రా, మన మతం కాని అమ్మాయితో. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. నీళ్లను వైన్ చేసేవారు ఆ రోజుల్లో, ఇప్పుడు వైన్ వైనే, నీళ్లు నీళ్లే, రెండూ ఎప్పుడూ కలవు. మతంలోంచి వెలివేసిన వాళ్ళ గురించి నీకేమన్నా తెలుసా? నేను నీకెన్నిసార్లు చెప్పాను ఎప్పటికైనా మనం ఇక్కడి నుంచి వెళ్లేవాళ్ళమని.
మనం గొప్పగా సాధించవలసిన వాళ్ళం. భవిష్యత్తులో ఎలబోయేది యూదులమైన మనమే. దాన్ని గుర్తుపెట్టుకో నీ మనసులోను ప్రవర్తనలోను. నానా జాబిల్లి ఒడ్డుకు చేరుకుంటున్న ఒక్కొక్క పడవలో రోసి తన హిసరా లేకపోవడం చూసి ఎంతో నిరాశకు గురైంది. దయచేసి అతను ఎవరో చెప్పమ్మా, ఎవరో చెప్పు. నువ్వు చెప్పవు కదూ, ఇలా రావే రమ్మటేనా, ఇక్కడే చావు. పచ్చి మంచి నన్ను కూడా ఇవ్వకూడదు. ఎంత బతిమాలినా కూడా ఇస్రా పేరు ఆమె చెప్పలేదు. వారాలు నెలలు గడిచిపోయాయి. ఎస్రా ఏమన్నాడు? నేను ఇల్లొత్తాను. రోజీ, నువ్వంటే నాకు ప్రాణం, కానీ మనిద్దరం కలిసి జీవించే అదృష్టం లేదు. నువ్వు నన్ను మర్చిపోవాలి ఎస్రా. రోసీ ఆత్మహత్య చేసుకోవడానికి నిజమైన కారణమేంటో ఆ ఊరికి తెలిసింది. ఆ గదిలో దొరికిన ఉత్తరం ద్వారా అది రాసింది హిస్రా అని ఆమె తండ్రికి తెలిసింది. యూదుల అల్లుడు హిజ్రా లేకుండా వారానికొకసారి ఊరికి వచ్చి కుటుంబాన్ని చూసి వెళుతూ ఉండేవాడు. అనారోగ్యంతో మంచాన పడున్న తల్లిని చూడ్డానికి ఏదో ఒకరోజు హిస్రా వస్తాడని ఊరంతా ఎదురు చూసేది. దిగమనండి, మీ అబ్బాయిల కిందకి దిగమనండి. ఇలా చూడండి, పిల్లలు తెలియక తప్పు చేశారు, వాళ్లకు తగిన శిక్ష పడింది. ఏదైనా మాట్లాడి పరిష్కరించుకుందాం, మీరు ప్రశాంతంగా ఉండండి. చూడండి, మీ అబ్బాయితో నేను మాట్లాడాలి. దిగమనండి, అతను నాకు సమాధానం చెప్పి తీరాలి. నీకు చెప్పింది అర్థం కాలేదు కదూ, వీళ్ళందరి అండతోనే నువ్వింత ధైర్యంగా నాతో మాట్లాడుతున్నావు. నా గురించి నీకు బాగా తెలుసు కదా. నువ్వు బండితి ఇస్రా, బండితి ఏమన్నానుగా?
నోడు. ప్రజలు ఇస్రాను దారుణంగా కొట్టి హింసిస్తుంటే అతని తండ్రి ఏమీ చేయలేకపోయాడు. శరీరమంతా కంటికి కనపడని గాయాలవ్వడం వల్ల ఇస్రా సాధారణ జీవితాన్ని గడపడం కష్టమని డాక్టర్ స్పష్టంగా చెప్పేశారు. ఇస్రా ఆత్మ శరీరం నుంచి వేరుపడబోతోందని తెలిసిన యూదుల అల్లుడు తాంత్రిక విద్యల వైపు తిరిగాడు. ఆ ఆత్మను ఒక మంత్రపెట్టెలో బంధించి డిబుక్ను సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. తన ఏకైక కుమారుణ్ణి చంపిన ఆ జనం మీద ప్రతీకారంతో అతని ఆత్మతోనే అంతం చేయాలనుకున్నాడు. ఒక జీవచ్ఛవంలా తన కొడుకుని కాలానికి అప్పగించడానికి అతని మనస్సు ఏమాత్రం అంగీకరించలేదు. ఇస్రా ఆత్మను ఆ పెట్టెలో బంధించి డిబుక్కుని సృష్టించడానికి తాంత్రిక పూజలను చేయడం మొదలుపెట్టాడు. ఈ ఊళ్ళో ఆఖరి యూదుడు లేడు అనే పరిస్థితి వచ్చినప్పుడు పగ తీర్చుకోవడానికి వీలుగా ఒక శరీరంలోకి ప్రవేశించి ఆ ఊరిని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆ యూదుల మంత్రవాది డిబుక్కుని రూపకల్పన చేశాడు. డిబుక్ని సృష్టించడానికి సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని పోడ్చడం గానీ కాల్చడం గానీ చేయకూడదు. విశేష మంత్రాలు చదువుతూ యూదుల అల్లుడు తన కొడుకు మృతదేహాన్ని అరేబియా సముద్రంలో జారవిడిచాడు. సెమిటరీ భూమిలో సమాధి చేయబడింది ఎస్రా శరీరం కాకపోయినా అది కేవలం ఒక మరబొమ్మనే విషయం ఎవ్వరికీ తెలియలేదు. దేశంలో ఆఖరి యూదుడు లేకుండా పోయినప్పుడు, పగ తీర్చుకోవడానికి ఒక శరీరం దొరికినప్పుడు, దేశాన్ని అంతం చేయడానికి అపార శక్తిని సంపాదించడానికే డిబుక్ని సృష్టించాడు. రంజన్ ఏం చేస్తున్నాడు ఫాదర్? ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మని కలిశాడు కదా, ఆ సంతోషంలో ఉండి ఉంటాడు. డైరెక్ట్గా కలిసి మాట్లాడి తీర్చుకోలేని సమస్య ఈ ప్రపంచంలో ఏముంటుంది? అలాంటివి తీరనివి చాలా ఉన్నాయి ఫాదర్.
నాన్నకి ఇంకా నా మీద కోపం తగ్గలేదు కదమ్మా. మీరు ఫోన్ చేసిన తర్వాత ఆయనకి ఈగో కొంచెం తగ్గినట్టే. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని ఆ దేవుణ్ణి ఎంత వేడుకున్నానో తెలుసా? సంజయ్. రంజన్ హాయ్. అవును, నెక్స్ట్ షిప్మెంట్ ఎందుకు ఇంత డిలే అవుతుంది? కూడంగుళం నుంచి రావాల్సిన కంటైనర్ ఈ పాటికి వచ్చి ఉంటుందిగా, అందులో స్పేస్ ఉంటుంది. దాన్ని అకామిడేట్ చేసే లెవెల్కి మనకి స్టోరేజ్ స్పేస్ ఉంది సంజయ్, వీఆర్ గుడ్. ఆల్ రైట్, బట్ మనం పంపిస్తుంది హై లెవెల్ రేడియో యాక్టివ్ వేస్టేజ్ని. యూ గాట్ టు బి వెరీ కేర్ఫుల్. ఐ నో, ఐ విల్ హ్యాండిల్ ఇట్. బాయ్ సంజయ్. ఆఫీస్ని ఇల్లుని మెయింటైన్ చేయడానికి ఆయనకి ఎంత కష్టంగా ఉంటుందో కదా. మీ నాన్నగారికి మన ఊళ్ళో సెటిల్ అవ్వడం ఇష్టం లేదు. ఆయన గనక ఒప్పుకుంటే మనందరం కూడా ఇక్కడే చాలా సంతోషంగా ఉండొచ్చు. అయ్యయ్యో, అమ్మవారి గుడికి రేపే రమ్మని పూజారి గారు కబురు పంపారు. అది సాయంత్రం కదా, రంజన్తో వెళ్ళొచ్చమ్మా. బిడ్డ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, సీ ఈజ్ మూవింగ్. సర్ప్రైజ్. బిడ్డ లింగ నిర్ధారణ చేయడం అనేది మెడికల్ ఎథిక్స్ కి విరుద్ధమని మీకు తెలీదా? అది ఇల్లీగల్ కూడా. మీరు నాకు ఈ విషయం చెప్పినందువల్ల మీకు ఇది ఇస్తున్నాను. ఇదిగోండి స్కాన్ రిపోర్ట్, ప్లీజ్ కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్లీ. థ్యాంక్ యూ. సాయబ్ ఆప్ రంజన్ హా హే సాబ్ అందర్ హే బులాం. क्या हो रहा है इधर? हाँ, काई नहीं साहब, इसका दूसरा जोड़ी ढूंढ रही थी, पता नहीं कहाँ खो गया है. शफीर, मैं मैडम पे वेल्दा. हाँ मौशी. हाँ कॉफी लेके आओ. రంజన్, గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లో జరుగుతున్న సంఘటనలు బట్టి చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ డాట్స్ని కలుపుతూ వెళ్తే ఒక బొమ్మ క్రియేట్ అయినట్టుగా ఉంది. ఇక్కడున్న యాంటిక్ స్టోర్లోని బాక్స్, ఆ రోజు రాత్రి నువ్వు విన్న ఫుట్ స్టెప్స్, మిస్ అయిన ప్రియా యాంక్లెట్, తర్వాత కర్నల్ నంబ్యార్ ఇచ్చిన కంప్లైంట్. రంజన్, నా దగ్గర నువ్వేమైనా దాస్తున్నావా? రంజన్, ఒకసారి నువ్వు కిందకెళ్ళు, వాళ్ళు పిలుస్తున్నారు. సార్, నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే జరుగుతున్న సంఘటనల సీరియస్నెస్ తనకు అర్థమైంది. ఇదంతా ముందే మీతో చెప్పాలనుకున్నాను, బట్ సామాన్యులకెవరికి అర్థం కాని అతీంద్రియ శక్తుల గురించి ఏమని చెప్పి నమ్మించగలను? మీరు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే సెబాటియనే దీని ఫస్ట్ విక్టిమ్. సో వాట్స్ నెక్స్ట్ ఫర్ ఎక్సార్సిజం? మేము వెళ్ళొస్తాం. రంజన్, మనం బయలుదేరదాం బాబు. హారతి ఇవ్వకముందే మనం గుళ్ళో ఉండాలి. రా. ఎగ్జార్సిజం ఒక్కటే దీనికి దారి.
వీలైనంత తొందరగా చేస్తే మంచిది. అంతకుముందు ఆ బుక్లో ఉన్న విషయాలు నిజమా కాదో తెలుసుకోవాలంటే జో సెమెట్రీలో ఇబ్రాహిం ఇస్రా సమాధిని పగులుగొట్టి చూడాలి. అదున్న ప్లేసు ఒక ప్రొటెక్టెడ్ హెరిటేజ్ సైట్ మార్కస్. వేరే దారి ఏమీ కనబడడం లేదు. దేశ రక్షణ కోసం ఈ పని చేయక తప్పదు. శరీరాన్ని సముద్రంలో పడేశాడు. ఆ పుస్తకంలో ఉన్నది నిజమే. అమ్మా దుర్గమ్మ, నా వల్ల వీలైనంత వరకు ట్రై చేస్తాను మార్కస్. అది ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. ఎగ్జార్సిజం పూర్తవడానికి 10 మంది యూదులు కావాలి. కానీ ఇప్పటికిప్పుడు 10 మంది అంటే 10 మంది విశ్వాసులుంటేనే జూదం మతంలో ఏ సాంప్రదాయమైనా జరుగుతుంది. కానీ ఈ పని పూర్తయి తెల్లవారక ముందే డిబుక్కుని తీసుకువెళ్లి సముద్రంలో విసిరేయాలి. ఇబ్రాహిం ఇస్రా ఆత్మను ఎక్కడైతే వదిలేరో అక్కడే, అప్పుడే ఎగ్జార్సిజం పూర్తవుతుంది. సమయం లేదు రంజన్.
We are already late. You want to know, Raina? Sir, this is emergency. Ginko 1 hour lo a Senego ekka caretaker ikkada undali with the keys. Okay, sir. Idi unofficial. Tarvata ee ullo jodamathasulu ekkada ekkada unnaro correct ga kanukoni cheppu. Hotel, homesis, anni. Anni chotla search chey. Yes, sir. Ranjan. Shafir, no! చెప్పండి ఫాదర్, నన్నెందుకు ఇలా కట్టేశారు? సే సంథింగ్ ప్రియా. ఇట్స్ యూ రంజన్. అబ్రహాం మిశ్రా నీ లోపలే ఉన్నాడు. యాకోబ్ మిశ్రాలో ఉన్న పగ తీర్చుకోవాలనే కసి అబ్రహాం మిశ్రా ఆత్మ నీలో ఉంటేనే నెరవేరుతుంది. ఈ దేశాన్ని అంతం చేసే కీ నువ్వే రంజన్. వాట్ రంజన్? ఆ రోజు రాత్రి ఇట్ వాజ్ ఎ ట్రాప్ లేట్ ఫర్ యూ. Abraham Ezra. Mata rotte. E mata rotte la morte. Priya. Priya.
ఆ సమయంలో నీ చేతిలో ఉన్న యాక్సెస్ కార్డులో ఏదో ప్రమాదం రాబోతోందని తెలుసుకొని రేడియో యాక్టివ్ హబ్కి వెళ్ళాను. పెద్ద ఆపదను కలిగించే ఒక పాస్వర్డ్ను ముంచుకున్న నువ్వు డిబుక్ ఆక్రమించుకోవడానికి కారణమేంటని ఆలోచించినప్పుడే అబ్రహం ఇజ్రా గురించి, యాకోబ్ హిజ్రా ప్రతీకారం గురించి చదివాను. ఇట్స్ ఆన్ రంజన్ ఫాదర్. రంజనే టార్గెట్. పెట్టెను తెరుచుకుని బయటకు వచ్చిన ఇబ్రహీం ఇజ్రా ఆత్మ ప్రియ బిడ్డను ఆవహించింది. ప్రియ దాని అధీనంలోకి వచ్చేసింది. తన అవసరాలను ప్రియ ద్వారా తీర్చుకుంటోంది. దేశాన్ని సులభంగా నాశనం చేసే మార్గం దానికి దొరికింది. రేడియో యాక్టివ్ హబ్లోకి వెళ్లి సేఫ్టీని ఛేదించి న్యూక్లియర్ రేడియేషన్తో ప్రజలు చనిపోవాలని కోరుకుంది. అది రంజన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కానీ అప్పటికి ఒక సందేహం మిగిలింది ఫాదర్. శరీరం మనసు ఐక్యం అవ్వని మనుషులను మాత్రమే అది కట్టడి చేస్తుంది. ఉదాహరణకి ఫియర్ సైకోసిస్ లాగా మెంటల్ అన్స్టెబిలిటీ ఉన్నవాళ్ళని. ఫాదర్, రంజన్కి అలాంటిదేదైనా? హైవేలో జరిగిన ఒక యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన సంఘటన, ఆ సంఘటనే వాణ్ణి మానసికంగా కృంగదీసింది. నా చెల్లి బావా చనిపోవటం కంటే నాకు బాధ కలిగించింది ఒంటరి వాడైన రంజన్ పరిస్థితి. తర్వాత వాడు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా మారాడు. వాడు మామూలు మనిషి అయ్యాడు. నేను వాడిని చర్చ్ బోర్డింగ్ స్కూల్లో వేశాను. చక్కగా చదువుకొని పాస్ అయ్యి వాడు హైయర్ స్టడీస్ కోసం ముంబై వెళ్ళాడు. అయితే కన్ఫర్మే ఫాదర్, ప్రియ పరిస్థితిని చూసి మళ్ళీ మెంటల్ డిస్ట్రెస్కి గురైన రంజన్నే డిబుక్ కట్టడి చేసింది. అబ్రహం ఇజ్రా ఆత్మ లక్ష్యం పురుషుడై ఉండాలి, అంటే పుట్టబోయే బిడ్డ మగబిడ్డ అయి ఉండాలి. స్కాన్ రిపోర్ట్లో మగబిడ్డని కన్ఫర్మ్ అయిన వెంటనే డిబుక్ రంజన్ లోపలే ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాను. కానీ రంజన్కు ఆ విషయం తెలిసిపోతే ఎగ్జార్సిజంకి అవకాశం ఉండదు. అందువల్లనే డిబుక్ ప్రియను ఆవహించినట్టుగా మేమందరినీ నమ్మించాం. ప్రియ కూడా అందుకు సిద్ధపడింది. రంజన్, పెట్టెలో ఉంచండి. లోపలున్న ఆత్మను బయటకు పంపించడానికి అతని మనసు తీవ్రంగా ప్రయత్నించాలి. ఆ ప్రయత్న తీవ్రతను బట్టే ఎగ్జార్సిజం విజయం ఆధారపడి ఉంది. ఇబ్రూ భాష తెలిసిన జూదమత టూరిస్టులు వీళ్ళు. వీళ్ళకి అన్ని విషయాలు చెప్పేశాను. ఫాదర్ ప్లీజ్. ప్రియా, నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. నఫ్సిక్ ఇత్ హఠే ఫీలా హిత హాస్సిక్ హకోల్ కిరాయ లఫ్తిక్ వత హల్లో లెవిహిత్ అని యష్మోర్ లక్ అల్కోల్ హట్ సౌండ్. Oh, yeah.
రంజన్ రంజన్ షఫీ, మనకెంతో సమయం లేదు, పెడదాం. హలో, ఒక హ్యాపీ న్యూస్ ఉంది. ఐ గాట్ ఇట్. జూనియర్ని చూడడానికి నేను వస్తాను. రావాలి, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. బై మార్కస్. రే, ఇక్కడున్న బిల్డింగ్లన్నీ మా సొంతం రా. మమ్మల్ని చూస్తే ముంబైకే భయం పుట్టుకొస్తుంది. అయిందా? ఎక్స్ట్రా లాపరా, ఇది ముంబై రా, ముంబై. ఇలా వాగితే ఏ పని జరగదు. కష్టపడి పనిచేయాలరా. రే, పని చేయమని చెప్తే చాలా? పని చేయడానికి పని ఉండాలి కదా, లేదంటే టీ కొట్లో పనికి చేరాలి. అవన్నీ వదిలేసి బీచ్లోకి వచ్చి ఇలా వాగుతూ ఉన్నావేంటి? ఏదో ఒక పని చేస్తూ ఉండాలి మామా. నువ్వేంట్రా ఇలా విసిగిస్తున్నావు? టైం బాగుంటే అదే దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందిరా? దొరుకుతుంది లేరా? మామా ఏంట్రా? రే, అదేంటో చూడు. ఎక్కడ? అదిగో అక్కడ చూడు. ఊరే మామా, ఇదో బాక్స్ రా. జాగ్రత్త రా. అయ్యో బాబోయ్. రే, ఉండరా, నేను వస్తున్నాను. ఇదిగోరా బాబా. ఏంటా ఇది? ఎవరికి తెలుసు, చూడ్డానికి రిచ్గా ఉంది, ఖరీదైన ఉంటాయేమో. లోపల ఏదైనా నిధి ఉంటుందా? తెరిచి చూద్దాంరా. రే, ఇక్కడ తెరవద్దురా, రూమ్కి వెళ్దాం పదా. బాబా, ఏదున్నా 50-50 రా. 50-50నా? మొత్తం నువ్వే తీసుకురా. ఏమంటున్నావురా? 70-30 ఏదో చూసి ఇవ్వరా. అలాగే ముందు అందులో ఏముందో చూడని, ఆ తర్వాత వాటాలు వేసుకుందాంలే.